విశ్వాసగృహం అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనములు తెలుపుచున్నాము. ఇప్పుడు మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. విని ఆత్మీయ మేలులు పొందండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ వందనాలు. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించి సజీవులుగా ఆయన యొక్క కృపారెక్కల చాట్లు కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టార్జితం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు మాతో మాట్లాడని విలువ కలిగినవి, బలము కలిగిన శక్తి కలిగిన నీ మాటలు నీ బిడ్డలందరూ వింటుండగా అప్పుడే వారు ఆశీర్వదించబడాలయ్యా. ప్రభువా, మేము వారిని గొప్పవారిగా చేసి నాయనా నీ నామం ద్వారా వాళ్ళు గొప్పవారయ్యారని ఆశీర్వదించబడ్డారని ఎరిగి నాయనా నిన్ను మహింపరిచి ఘనపరిచేవారుగా చేయను. చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. రెండో పాయింటు, నరులు కష్టార్జితము, అదే నరులు కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలామంది ఆశీర్వాదం కావాలని ఐశ్వర్యం కావాలని ఎంతగానో కష్టపడతారు, కష్టపడి సంపాదించాలని. నేను ఆ మిలియనియర్స్ బిలియనియర్స్ ఆ రేస్లో ఉండాలని ఎంతగానో కష్టపడతారు, మహా కష్టపడతారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అంట అతను కష్టపడే దానికంటే ఎక్కువ. అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం చాలా ఎక్కువ, ఇతను కష్టపడే ఆశీర్వాదం తక్కువ. ఎంతగానో ప్రయత్నం చేసినా ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తే, దేవుడు ఆశీర్వాదం ఆయన బిడ్డలకి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. అది పొందుకోవాలి మనం. ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని మీకు ఇస్తాను. అది పొందుకునే అర్హత మనకు ఉండాలి. బైబిల్లో చాలామందిని దేవుడు ఆశీర్వదించాడు, ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆదికాండం 1:28 రాయబడింది, ఆదాము అవను యెహోవా ఆశీర్వదించెను అని రాయబడింది. చూడండి, ఆదామును అవను దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని దేవుడు చెప్పాడు. చూడండి, క్రైస్తవులుగా విశ్వాసులుగా మనము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమే. ఇంచుమించు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మనం దేవుని నమ్ముకుంటానే ఉన్నాం, ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు మనము ఇలాగ ఆశీర్వదించబడలేకపోతున్నాము, ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోతున్నాం? ఎక్కడ ఉంది ఆ సమస్య? ఎందుకు మనం అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాం? చూడండి, ఆదామును అవ్వను యెహోవా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమంటున్నాడు. ఒక కుటుంబాన్ని చూసుకుందాం. ఆ కుటుంబం, చాలా కుటుంబాలు ఫలించాయి.
చాలా కుటుంబాలు అభివృద్ధి పొందాయి, చాలా కుటుంబాలు విస్తరించిపోయాయి. అంటే వాళ్ళ తాత ముత్తాత ముత్తాతలు అంటే తరతరాలు వాళ్ళు నమ్ముకున్న ఆ దేవుడు వారిని క్రమక్రమంగా ఆశీర్వదించాడు, వాళ్ళు ఫలించారు, వాళ్ళు అభివృద్ధి పొందారు, విస్తరించారు. దేవుని నమ్మిన మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం, ఎందుకు అభివృద్ధిని చూడలేకపోతున్నాం, ఎందుకు మనం విస్తరించలేకపోతున్నాము? ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటున్నాడు. అది మనం పొందుకోలేకపోతున్నామా? అది మనకు అందట్లేదా? ఎందుకని? వాళ్ళు మనుషులే, మనం మనుషులమేగా. ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం, ఎందుకు మనం ఆశీర్వదించలేకపోతున్నాం? అంటే మనలో నమ్మకం లేదు, మనలో విశ్వాసం లేదు, మనలో ప్రార్థన లేదు, మనలో ప్రేమ లేదు. మనలో ఏం లేదంటే దేవునితోటి ఆ ప్రార్థించేటువంటి ఆ సంబంధం లేదు. ఏదో వసనం పోతనం, అబద్ధపు మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, విస్తారమైన మాటలు, అవి ఎలా నిన్ను చేస్తాయి, ఎలా నిన్ను ఫలవంతంగా అభివృద్ధిని కలుగు చేస్తాయి? దేవునికి లోబడితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మహా అభివృద్ధిని కలుగజేస్తాడు. ఇక్కడ ఈ వీరిని దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందింది. చూడండి, ఇంకా మనం చూస్తే ఆదికాండం 12:32 అబ్రహాముతో యెహోవా అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. ఆమెన్. అది చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. అది చూడండి, ఎందుకు అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నది. అబ్రహాముకి అర్థం ఏంటంటే ఆయన విశ్వాసమే. ఇక్కడ ఈయన ఆశీర్వదించబడటానికి కారణం ఆయన విశ్వాసమేనండి. క్రైస్తవుడికి విశ్వాసం, అందుకే రాయబడింది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని రాయబడింది. కాబట్టి ఒక భక్తుడు, ఒక విశ్వాసి, నీతిమంతుడు, యథార్థవంతుడు ఎట్లా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. విశ్వాసం అంటే నమ్మకం. నీకు దేవుని మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత భయం ఉంది, ఎంత ప్రార్థన ఉంది, నువ్వు దేవునితో గడిపేటువంటి ఆ సమయమే దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అనేకమైన వాటికి సమయం అంత వ్యర్థం. ప్రార్థన ముగించే టయానికి ప్రార్థనకి వెళ్తాడు ఇతను. ఎలా ఆశీర్వాదం పొందుతావు నువ్వు? భార్య ప్రార్థనకి వెళ్తే భర్త ఇంట్లో ఉంటామో బజార్లో అమ్మడిదే, పిల్లలు బజార్లో అమ్మడి తిరిగి, తల్లి ప్రార్థనకి వెళ్ళటం తండ్రి. ఎలా ఫలిస్తారు, ఎలా ఆశీర్వదించబడతారు చెప్పండి? అక్కడ విశ్వాసం ఏది మరి? అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు. పిల్లలు లేకపోయినా, సంతానం లేకపోయినా దేవుని గట్టిగా పట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. నీవు నేను ఒక ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నావా? నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడే వాళ్ళు ఉండాలి. నువ్వు శుభవచనం పలిగితే నీ నోటి మాట ద్వారా వాళ్ళు బ్లెస్సింగ్ పొందాలి. అలాగా మనం మారామా? మనం ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఇప్పుడు దేవుని నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఎలా ఉండాలంటే అభివృద్ధి పొందుకోవాలి, నువ్వు విస్తరించబడాలి. ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. అది బ్లెస్సింగ్, ఆశీర్వాదం. అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఆయన సంతానం ఆశీర్వాదం పొందుకుంది. మనం కూడా విశ్వాసాన్ని
ఒక కవచంగా ధరించాలి. నీకు నమ్మకం కలగాలి, నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు, నా దేవుడు నన్ను నా దేవుడు గొప్పగా చేస్తాడు నా దేవుడు అని చెప్పాలి మనం. అబ్రహామును ఆశీర్వదించాడు. మూడో చూద్దాం. తర్వాత మనం చూసినట్టయితే ఆదికాండం 9:19 నోవహు కుటుంబమును జలప్రలయము తర్వాత ఆశీర్వదించాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు. చూసారా, నోవహు నోవహు అనగా నెమ్మది. చూడండి, నోవహు కుటుంబమును జలప్రలయము నుండి తప్పించాడు దేవుడు. జలప్రలయంలో అందరు చనిపోయారు. జలప్రలయం వస్తుందమ్మా అని నోవహు చెబితే నోవహును అందరు హేళం చేశారు. నీతిమంతుడైన నోవహును ఎగతాళి చేశారు. చూడండి, ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట అదే, నోవహు కుటుంబమును జలప్రలయము నుండి తప్పించి ఆశీర్వదించాడు. మరి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలేదా చెప్పండి? నెమ్మది లేదు కుటుంబంలో, ఎవరికి నెమ్మది లేదు, నిదానం లేదు, సాత్వికం లేదు, దీన మనసు లేదు. చూడండి ఎంత ఆవేశం, కోపం, ఇవన్నీ మనుషులు ఉంటే ఎలా ఆశీర్వదించబడతారు? నోవహు కుటుంబాన్ని జలప్రలయం తప్పించిన తర్వాత ఆశీర్వదించాడు. నీ ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు, మనల్ని మన దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు నెమ్మది కలిగి ఉండాలి, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టపూర్వకంగా మన దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. అందువల్ల దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. నాలుగవది ఆదికాండం 26:12 చూస్తే, ఆదికాండం 26:12 ఇస్సాకును యెహోవా ఆశీర్వదించెను. ఆమె ఇస్సాకును కూడా ఆశీర్వదించాను. ఇస్సాకు అనగా విధేయత, అదే ఇస్సాకు అనగా ఏంటంటే నవ్వు. ఇంకా ఆయనలో ఉందంటే విధేయత ఉంది, విధేయత ఒబీడియన్స్. విధేయత లేదు, మోకరించి ప్రార్థించే టైం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే టైం అసలు లేదు. చూడండి, బైబిల్లో రాయబడింది ఇస్సాకును యెహోవా ఆశీర్వదించాడు. ఒక యవనస్తుని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానించటం కానీ, దేవునితో ప్రార్థనలు గడపటం కానీ, ఒక భక్తి కలిగిన విధేయత కలిగిన వ్యక్తి, విధేయత ఒబీడియన్స్, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఫ్యామిలీతో ఉన్నా చదువులో ఉన్నా కాలేజీలో ఉన్నా ఒబీడియన్స్, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. విధేయత ఇస్సాకు ఆశీర్వాదానికి కారణమైంది అది. ఎస్, ఆయనలో ఉన్న విధేయతే. అందుకే రాయబడింది, ఆ సంవత్సరం నూరంతలుగా మేలు పొందాను. చూసారా, నూరంతలుగా మేలు పొందాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించి ఆ సంవత్సరం విత్తనం విత్తి నూరంతలుగా మేలు పొందాడు. ఎందుకు మనం నూరంతలుగా మేలు పొందలేకపోతున్నాం? లేదు, విధేయత లేదు. దేవునితో ప్రార్థించి మోకరించాలి. ఉదయాన్న లేచినప్పుడు మనం మోకాలి, ఆయన పాదపీఠం దగ్గర ఉండాలి. రాత్రి కావంగా ఆయన పాదపీఠం దగ్గరికి మనం మోకాలు రావాలి. అయ్యా, ఈరోజు అంతా కాచి కాపాడు, నీకు మహిమ కలుగునుగాక, అయ్యా మేము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించాలని. అందుకే అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరులు కష్ట చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆయన దగ్గరికి రాలేకపోతాను. పనికి మాలిన వాటన్నిటికీ సమయాన్ని, నీ వ్యయాన్ని, నీ కష్టాన్ని, నీ ఆలోచన అన్నీ వ్యర్థమైన వాటికి ఉపయోగించి, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అది కూడా హృదయంలో లేకుండా, ఏదో ఫిజికల్గా ఎక్స్టర్నల్గా అంటే దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం కాదని మనం గమనించాలి. ఇస్సాకును యెహోవా ఆశీర్వదించాడు, నూరంతలుగా ఫలం పొందాడు, విధేయత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
వాక్యం వింటున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మనం ఆశీర్వాదం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవుని అరగాలి, మొరపెట్టాలి, గోజాడాలి, నన్ను ఆశీర్వదించాయా అని. ఇంకా చూద్దాం ఆదికాండ 32:26. ఆదికాండ 32:26. యాకోబు దేవునితో తెల్లవారే వరకు పెనుగులాడి ఆశీర్వదించితే కానీ పోనీయని అనేను. ఆమెన్. చూసారా యాకోబు? యాకోబు అంటే యాక్చువల్గా మోసగాడు అంటారు. చూసారా? కానీ తర్వాత దేవుడు అతను ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే మోసగాడు. చాలామంది ఇప్పటికి కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ బతుకులన్నీ మోసమే. పాపం కొత్త వాళ్ళకి తెలియదుగా మోసపోతారు. తెలిసిన వాళ్ళు అనుకో ఆడు మోసగాడు అనుకుంటారు, తెలియని వాళ్ళు అనుకో మంచోడు అనుకుంటారు. మనుషులను చూడండి, ఒక మోసగాడు దేవునితో తెల్లవారే వరకు పెనుగులాడుతూ ఉన్నాడు అంటే అతనిలో పశ్చాత్తాపం వచ్చింది, అతనిలో పశ్చాత్తాపం వచ్చింది, ఒప్పుకోలు వచ్చింది, కనికరం వచ్చింది, ప్రార్థించే గుణం వచ్చింది. దేవునిని మనం ఏం చేయాలంటే దేవునితోటి పోరాడాలి, దేవునితో గోజాడాలి, పోరాడాలి. దేనికోసమో తెలుసా? ఆశీర్వాదం కొరకు. నువ్వు గొప్పవాడు కావాలి, నీ కుటుంబం గొప్పవాడిగా, నీ పిల్లలు గొప్ప చదువులు, ఉద్యోగాలు, నువ్వు ఆస్తిపాస్తులతోటి, సంతానంతోటి, ధనంతోటి గొప్పవాడిగా కావాలి, ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. ఇదిగో నా దేవుడు నన్ను గొప్పవాడిగా చేశాడు, నా దేవుడు ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా చేశాడు, నా దేవుడు సమృద్ధినిచ్చాడు, నేను ఒక రిచ్ ఫ్యామిలీగా నా దేవుని హస్తము నన్ను ఈ విధంగా నిలబెట్టిందని సాక్ష్యం ఇవ్వాలి. యాకోబు దేవునితో తెల్లవారే వరకు పెనుగులాడతా ఉన్నాడు. చూసారా? నన్ను నీవు ఆశీర్వదించాలయ్యా, నువ్వు పోతే నేను ఆశీర్వదించ, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను దరిద్రునైపోతానయ్యా. యాకోబుకి తక్కువ ఏమి లేదు, చాలా ఉంది, అది ఆశీర్వాదం కాదు. అందుకే ఇక్కడ రాయబడింది, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, దేవునిచ్చే ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో పోరాడాలి మనం, దేవునితో పెనుగులాడాలి. దేవా నన్ను నీవు ఆశీర్వదించయా, నన్ను వృద్ధిపరచయా. మోకరించి ప్రార్థించే ఆకాశం అయిపోయిన దేవునికి చేతులు. దానియేలు ఎరుసలేము కిటికీలు తీసి ఎరుసలేము ప్రార్థన చేశాడు. ప్రైసలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి. చూడండి వీళ్ళందరూ ఎలా ఆశీర్వదించబడ్డారు. ప్రార్థించాలంటే ఉపవాసించి ప్రార్థించాలి. నీ పిల్లల కోసం, భార్య కోసం, భర్త కోసం, రక్త సంబంధి, ప్రభువా నేను లేమి ఉన్నానయ్యా, పేదరికంలో ఉన్నానయ్యా, నేను నమ్మితే నువ్వు ఆశీర్వదిస్తావు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలు కూడా రాయబడింది 25:33-36. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చూడండి, దేవుని చేత ఆశీర్వదించబడాలి మనం. ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక క్రైస్తవుడు దేవుణ్ణి నమ్మాడంటే నువ్వు 100% దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా ఉండాల్సిందే. ఎస్, నిన్ను అడిగిన వాళ్ళకు నువ్వు చెప్పేది ఏంటని, నేను నా దేవుని నమ్మాను, నా దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను నా దేవుని నమ్ముకున్నాను, నా దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు. హల్లెలూయా. నేను నా దేవుని నమ్ముకున్న నా దేవుడు ఒక గొప్ప స్థితిలో, సంపన్న స్థితిలో నన్ను ఉంచాడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. భక్తుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, దేవుడు వారిని గొప్పవారిగా చేశాడు. చూడండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నమ్మకంగా ఉన్నవారికి దీవెనలు కలుగుతాయి, నమ్మకంగా ఉన్నవారికి. అది దీవెన కలగాలంటే నమ్మకం,
ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం కావాలి. నా దేవుడు నన్ను దీవిస్తాడనే నమ్మకం కావాలి. విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. ఆ ఏదో హృదయపూర్వకంగా కాకుండా హృదయంలో ఒకటి పెట్టుకొని మనసులో ఇంకొకటి పెట్టుకొని అంటారుగా ఏమంటారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఈ బాడీ ఉంది కానీ మైండ్ ఎక్కడో ఉంది, ఎక్కడో తిరుగుతుంది, ఎక్కడో ఆలోచిస్తుంది, అప్పుడు ఆశీర్వాదం రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద, నమ్మకం కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. మనం తగ్గించుకోవాలి, మన దేవుడు హెచ్చించబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. దేవుని యొక్క మేలును పొందుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా ఇంకంతే, మార్పు లేదు, ఆశీర్వాదం లేదు, ఐశ్వర్యం లేదు. కారణం ఏంటి? విశ్వాసం లేదు దేవుని మీద, నమ్మకం లేదు, ప్రార్థన లేదు, ఆ భక్తి లేదు, భయం లేదు. మరి ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఒక నమ్మకం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడంట రాత్రి అంతా ఆయన కాళ్ళు పట్టుకొని. దేవుడు ఆశీర్వదించాడు యాకోబును, ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్మాయేలును కూడా ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, నోవాహును ఆశీర్వదించాడు. ఈ భక్తులందరినీ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మనం ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం? తేడా ఏంటి? ఏంటి తేడా? భక్తిలో తేడా, ప్రార్థనలో తేడా, ప్రేమించటంలో తేడా, విధేయతలో తేడా, నెమ్మదిలో తేడా, విశ్వాసంలో తేడా. ఎస్, ప్రార్థనలో తేడా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లేకపోతే మనం ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి? అందుకే అంటున్నాడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇస్తుంది. ఆయన అంటాడు కదా, ఇదిగో మరుగు చేయబడిన రహస్యమందన్న దాచబడిన ధనాన్ని, సంపదను మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. అది పొందే సామర్థ్యం మనకు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి ఇవ్వండి, దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. పిరికితనం కాదు కానీ, తక్కువ కాదు కానీ, మనము దేవునికి సమృద్ధిగా ఇవ్వాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని, మనల్ని గొప్పవారిగా చేయాలని. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. అవును, మన దేవుడు మహిమపరచబడాలంటే ఫలించాలి. మనం ఫలించాలంటే కష్టపడి, ఇష్టపడి ప్రార్థించాలి, కష్టపడి ఇష్టపడి బైబిల్ని ధ్యానించాలి, సహోదరులను ప్రేమించాలి. నిన్ను చూసిన వారిలో క్రీస్తు ఐశ్వర్యం కనిపించాలి, ఆ దయ కనిపించాలి, ఆ భక్తి కనిపించాలి, ఆ వినయ విధేయతలు కనిపించాలి. అందుకే ఆయన అంటాడు దీన మనస్సు కలిగిన వారిని దేవుడు అంట ఆశీర్వదిస్తాడంట, వినయము కలిగిన వారిని ఆశీర్వదిస్తాడంట, తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడంట. అది ఆశీర్వాదం, అది ఐశ్వర్యం. దేవునిలో విరిగి నలిగిన మనసు కావాలి, విరిగి నలిగినటువంటి భక్తి కావాలి, తగ్గింపు భక్తి, తగ్గింపు కావాలి. ఈ భక్తులు వీళ్ళందరూ పొందుకున్నారు,
దేవునికి లోబడ్డారు, దేవుడంటే భయపడ్డారు. అందుకే దేవుడు వీళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఓకే, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా ఓకే, నువ్వు చదువుతున్నా ఓకే, నువ్వు ఏ బిజినెస్లో ఉన్నా ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, ఆయన కట్టడలకు ఆయన విధులకు లోబడాలి. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు ఆకాశం మీద ఉన్నావు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలని రాయబడింది. అక్కడే భక్తి. నోవహు కుటుంబాన్ని ఎందుకు దేవుడు కాపాడు? నోవహు అనగా నెమ్మది, భక్తి కలిగిన కుటుంబం కనుక, దేవుడంటే భయం కలిగిన కుటుంబం కనుక దేవుడు వారిని ఏం చేశాడంటే గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు, గొప్పగా మేలులు చేశాడు. కనుక మనము కూడా దేవునిని వెంబడించాలి, దేవునిని మహిమపరచాలి, దేవునిని ఘనపరచాలి. చేద్దామా? ఆ విధంగా దేవుని కృపను పొందుకుందామా? దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఐదు రొట్లు రెండు చేపలు కూడా ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి పంచగా చూడండి 12 గంపలు ఇంకా మిగిలిపోయినాయి. దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. నీ కుటుంబంలో ప్రతిదాని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అది స్థలమైనా పొలమైనా మీ పాడి పశువులైనా బిజినెస్ అయినా ప్రతిదీ కూడా నా దేవుడు ఆయన మిమ్మలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మీరు మహా అభివృద్ధిని మహా ఐశ్వర్యాన్ని పొందుకోవాలని, మన దేవుడు మిమ్మలను దీవించాలని, దేవుని కృప మీకు కలగాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని నిన్న మీ నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఆకాశ వాక్యలను విప్పండి అయ్యా. నాయన అందరైతే ఈ ప్రార్థనలు ఎక్కి మీ వాక్యం విన్నారు. ప్రతి బిడ్డను ఉన్న పాటను ఆశీర్వదించమని అయ్యా గొప్పవారిగా చేయ్యా. నోవహును ఆశీర్వదించారు, అబ్రహామును ఆశీర్వదించారు, ఇస్మాయేలుని ఆశీర్వదించారు తండ్రి, యాకోబుని ఇస్సాకుని ఆశీర్వదించారు ప్రభువా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించిగా, నీ భక్తులను ఆశీర్వదించినట్లుగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించాయా. ఐశ్వర్యులుగా చే, నిన్ను నమ్మిన నీ బిడ్డలు ఐశ్వర్యవంతులయ్యా, నిన్ను నమ్మిన నీ బిడ్డలు గొప్పవారయ్యా. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ ఐశ్వర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ ఘన తెచ్చుకోండి. చిన్న ప్రార్థన మన రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విని ఆయన మేలుల ఆశీర్వాదాలు పొందుకున్నారని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాను వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.